రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలకు కేటాయించిన 400 ఎకరాలను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. 10,000 కోట్ల అప్పులు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందన్న వార్త ఆందోళన కలిగిస్తోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐటీ పరిశ్రమలో యువతకు ఉపాధి కలిగించాలని కానీ భూములు తాకట్టు పెడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు కేటాయించిన 400 ఎకరాలను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. 10,000 కోట్ల అప్పులు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందన్న వార్త ఆందోళన కలిగిస్తోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐటీ పరిశ్రమలో యువతకు ఉపాధి కలిగించాలని కానీ భూములు తాకట్టు పెడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.